గుర్తెల గంగారావు గారు, నరసయ్య గారు, మారంపేట చెప్పియాల రవి గారు, మారంపల్లి రాజన్న గారు, మారంపల్లి విజయ్ గారు, మారంపల్లి రాజశేఖర్ గారు, మారంపల్లి ప్రదీప్ గారు, మహారాజు రాజేష్ గారు, భువనగిరి నవీన్ గారు, మారంపల్లి ప్రేమ్ గారు, చెప్పియాల రాజ్ కుమార్ గారు, ఎర్రగడ్డ శ్రీకాంత్ గారు, కోటగిరి గిరీష్ గారు, సయ్యద్ షాదుల్ గారు, సయ్యద్ షాదుల్ గారు, షేక్ పెద్ద కరీం గారు, సయ్యద్ సుక్కా గారు, కోటా మసూద్ గారు, దాలియా గారు, దాదా మియా గారు, సాధనేని రాజు గారు, సాధనేని రాజు గారు, తలారి నాగేష్ గారు, నాగరాజు గారు, పెరిగడి శ్రీకాంత్ గారు, మారంపల్లి సిద్ధు గారు, వెంగడి ప్రవీణ్ గారు, వెంకటి గణేష్ గారు, మేకల అల్లం ప్రభు గారు, జగడం సురేన్ గారు, కొడే రాజ్ కుమార్ గారు, డీజే బక్కశెట్టి రమేష్ గారు, పాదినేని నాగరాజు గారు, సార్ అందరు కార్డు వేస్తున్నాం సార్, కార్డు మాట్లాడతారు. ఒకసారి మరి
ఎత్తున యువత రైతులు మరియు మైనారిటీ సోదరులు బిఆర్ఎస్ పార్టీలో చేరిన సందర్భంలో అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నా వారిని ప్రోత్సహించి తీసుకొచ్చిన సీనియర్ నాయకులకు అదే విధంగా మా యువ నాయకులకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా చాలా మీ అందరికీ కూడా తెలుసు తెలంగాణ రాకముందు తాటిపల్లి గ్రామ పరిస్థితి ఎట్లుండే ఈనాడు ఎట్లుందని మీరందరూ కూడా జైత్యాల పక్కనే ఉన్నవాళ్ళు కాబట్టి జైత్యాల పరిస్థితి కూడా మీరు చూస్తూ ఉన్నారు చెలియల్ మార్కెట్ చూసినా మీకు అక్కడ అభివృద్ధి కనబడుతుంది చెలియల్ నుంచి బస్ స్టాండ్ దాకా వచ్చేటప్పుడు బీట్ బజార్ దానికి వచ్చినా కానీ ఆ రోడ్లు ఏం జరుగుతున్నాయి నిర్మాణం ఎట్లయితుంది మీకు కనబడుతూ ఉంటుంది బీట్ బజార్లో పోతే ఎంత పెద్ద కూరగాయల మార్కెట్ అది కడుతున్నామో లోపలికి వచ్చి చూస్తే కనబడుతుంది దాటిందంటే కొత్త బస్ స్టాండ్ పోయి బస్ స్టాండ్ లోపలికి పోతే 75 లక్షలతోటి బస్ స్టాండ్ ఎంత మంచిగా చేసి అందులో ఫ్లోరింగ్ చేసి వాటర్ మూత్రశాల అవన్నీ వేసి ఆ రోడ్ పక్కన అంతా ఓటి ఓటి బిర్యానీ ఉంటే తీసేసి ఎంత మంచిగా చేసినామో అది చూస్తే మీకు అర్థమవుతుంది ఆ బస్ స్టాండ్ చౌరస్తా చూస్తే అర్థమవుతుంది ఇక ఆడికెళ్ళి ఎడవ దిక్కు పోదామా కుడి దిక్కు పోదామా ఎటు పోయినా అభివృద్ధి ఎడవ దిక్కు పోతే బస్ స్టాండ్కి వెళ్ళి గడియారం దానిక మీరు ఓదురు గతుకుల రోడ్డు మంచిగా అయిపోయింది టవర్ కాడికి వెళ్ళి మార్కెట్ పోతే మార్కెట్కు మీరు కూరగాయలు అమ్ముకొని పోయే పరిస్థితి ఉండకపోవు తంతల మీద నూకేసే పరిస్థితి ఆటో గాన్నే ఆపురు ఇప్పుడు ఇలా మార్కెట్ మంచిగా అయిపోయింది రైతులు అమ్ముకుంటారు కొనుక్కునే వాళ్ళకి మంచిగా అయిపోయింది అలా గుడి మంచిగా అయిపోయింది ఆ రోడ్డు సాఫ్ వెళ్ళింది ఆడికి వెళ్ళి రైతు బజార్ బ్రహ్మాండంగా అయింది రైతు బజార్ పోయే మధ్యలో రోడ్డు అంతా వెడల్పు కార్యక్రమం ఆర్ఎండ్బి రోడ్ దగ్గర కావచ్చు కోర్టు కాడ కావచ్చు పోలీస్ స్టేషన్ దవాఖాన మధ్యలో పాత బస్ స్టాండ్ చౌరస్తా మంచిగా అయింది ఇటు గోలపల్లి రోడ్ మంచిగా అయింది అటు దవాఖాన అద్భుతంగా అయింది ఒకప్పుడు ఎక్స్రే పనిచేయకపోవు సిటీ స్కాన్ వచ్చింది ముందడుకోతే ఓల్డ్ హై స్కూల్ బ్రహ్మాండంగా కడుతున్నాం ఇంకా ముందడుకోతే మహిళల డిగ్రీ కళాశాల ఉంటుంది 5 కోట్లు మంజూరు చేయించిన మొన్న అంతకుముందు 1 కోటి రూపాయలతోటి రూములు కట్టించి ఇన్స్పెక్షన్ చేయించి అక్కడ గొడవంతా మంచిగా చేసి అండర్ గ్రౌండ్ ట్రైనింగ్ చేసినాం రైతు బజార్ ఓపెన్ చేసినాం రైతులకు కొనుక్కునేటోళ్ళకు అమ్ముకునేటోళ్ళకు అందరు కూడా లాభమైంది ఆడికెళ్ళి మళ్ళీ కిందికి పోతే సెంట్రల్ లైటింగ్ కాలేజీలో కూడా మంచిగా ఉరికేది రన్నింగ్ ట్రాక్ జిమ్ క్లాస్ రూమ్లు మంచిగా ఎత్తే మొన్న ఢిల్లీకి వెళ్ళి కమిటీ వచ్చి 40% నిధులు మనవి 60% ఢిల్లీ 25 కోట్లు మంజూరైనని చెప్పి సందర్భంగా చెప్తున్నా 25 కోట్లు ఆ రన్నింగ్ ట్రాక్లో ఉరికే వాళ్ళకు 60 మందికి ఉద్యోగాలు వస్తే మొన్న పెరకపల్లికి నేను పిలిచే పోతే జగిత్యాలకు వెళ్ళి వచ్చి 6 పిల్లలు మీకు మద్దతు పలుకుతాం సార్ మాకు 60 మందికి వచ్చిందని చెప్పి సంతోషంగా చెప్పాను అట్లనే బాలపల్లికి వెళ్ళి ఒక కుటుంబ పిల్లవాడు వచ్చి చెప్పాడు ఒక అమ్మాయి తండ్రి పేరు భీమయ్య ఆమె వచ్చి చెప్పాడు అట్లా 60-70 మందికి ఉద్యోగాలు వచ్చాయి అంటే అక్కడ నేను ట్రాక్ చేసి ఉరికేటట్టు చేసి పొద్దుగాల బీసీ స్టడీ సర్కిల్ ఇక్కడ చదివిపించి భోజనం పెట్టి నేనే పుస్తకాలు ఇప్పించాను దాంతో అవి వచ్చాయి పొద్దున మళ్ళీ అక్కడ అంబలి పండు దానికి ట్రైనింగ్కు సిఐ అట్లా ఈ రకంగా కొత్త బస్ స్టాండ్కి వెళ్ళి ఎడవైపోతే అవి చూస్తే ఇక ఈడ చూస్తే చూడని శ్మశాన వాటికి ఎంత మంచిగా ఉందో గొల్లపల్లిది మంచిగా అయింది ఈ బైపాస్ రోడ్ అంతా మంచిగా ఇచ్చినాం సాయిబాబా గుడికి నిధులు ఇచ్చినాం చౌరస్తాకు పోయినాక ఎదురుగా చూడగానే అద్భుతమైన నిర్మాణం జరగబడుతుంది కెనాలంతా మూసేసినాం చుట్టూ 11 కోట్లతోటి రోడ్డు 500 కోట్లతోటి అద్భుతమైన ఆసుపత్రి మెడికల్ కాలేజ్ దాని పక్కనే నర్సింగ్ కాలేజ్ కలెక్టరేట్ సముదాయం మరి అన్నీ ఒక ఎత్తు అయితే మనం అమరవీరులను కూడా స్మరించుకోవాలి వాళ్ళ కోసం బ్రహ్మాండమైన పార్క్ చేసిన మీరు దయచేసి ఆడికి పోతే మాత్రం ఒక్కరు పోవద్దు కుటుంబ సమేతంగా పోవాలి కుటుంబ సమేతంగా యువకులకు జిమ్ పిల్లలకు ఆడుకునేటందుకు చదువుకునేటోళ్లకు తెలంగాణలోని గొప్పవారి చరిత్ర పివి నరసింహరావు కావచ్చు కాళోజి నారాయణరావు కావచ్చు అందరికీ కూడా అక్కడ మనకు ప్రొఫెసర్ జయశంకర్ అందరు ఫోటోలు కనబడతాయి తెలంగాణలో పక్షులు జంతువులు అక్కడ అన్ని చెట్లు అమరవీరుల స్థూపం అంటే ఇట్లా ఎప్పుడో పోతే ఎందుకు ప్రత్యేకంగా చెప్పినా అంటే తాటిపల్లికి జగిత్యాలకు పూర్తి అనుబంధం ఉంటుంది 8-10 కిలోమీటర్ల జగిత్యాల మంచి కూడా తాటిపల్లి మంచి కూడా తాటిపల్లి మంచి కూడా జగిత్యాల మంచి కూడా అందుకోసం మేము ముచ్చట చెప్పాం పొద్దుగాలు అయితే 100కి 70% ఇడికేస్తారు అంతరగాయనా చెలిగాలైనా తాటిపల్లి ఈ గ్రామాలని అంటే ఈ రకంగా హాస్పిటల్ ఎంత మంచి సేవలు అందుతున్నాయో రాజేంద్ర నాయుడు గారు చెప్తాడు రాజేంద్ర నాయుడు కిడ్నీ డయాలసిస్కి వెళ్ళి పెడితే ఒకనాడు 15 మంది డాక్టర్ ఉంటే ఇప్పుడు 150 మంది డాక్టర్లు ఉన్నారు మన ఊరు మన బడి మీ ఊర్లో బడి మంచిగా అవుతుంది మన బస్తీ మన బడి ఈడ మంచిగా అయింది మీరు చదువుకున్నప్పుడు దొడ్డు బియ్యం ఇవాళ సన్న బియ్యం మీరు చదువుకున్నప్పుడు తెలుగు బియ్యం ఇప్పుడు ఇంగ్లీష్ బియ్యం రేపటికి వెళ్ళి కేసీఆర్ బ్రేక్ఫాస్ట్ టిఫిన్ కూడా అంటే తానం చేయించి బడికి పంపితే చాలు
మరి ఈ రకంగా పెరిగినాక పెళ్ళికి కళ్యాణ లక్ష్మి, గర్భవతైనాక ఆరోగ్య లక్ష్మి, దవాఖానకు ఏముందంటే న్యూట్రిషన్ కిట్, వచ్చేటప్పుడు కేసీఆర్ కిట్. ఇక మరి ఏం కావాలి ఈ ప్రభుత్వంలో? రైతులకు రైతు బంధు, రైతు చనిపోతే రైతు బీమా, నీళ్లు, కరెంటు, ఇవి ఎక్కడ తక్కువ ఉంది? కొన్ని తక్కువ ఉన్నాయి. ఏం తక్కువ ఉన్నాయి? భూమి లేని వాళ్లకు ఎవరైనా చనిపోతే బాగా బాధ ఉండదు, అది కూడా తీరి 5 లక్షల రూపాయల బీమా. మన పార్టీది ఉంటే బాధ లేకుండా నిన్న నల్ల సత్యనారాయణ అని మా మైపాల్ రెడ్డి వాళ్ళన్న తలదొర వాళ్ళ భార్య బడివి 2 లక్షలు ఇచ్చేచ్చు. ఉప్పరపేటలో బీద విలమైన ఉంటాడు అజిత్ రావు అని, ఆయనకి ఇట్లా యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోయాడు మార్కెట్ కాడలు, వాళ్ళ భార్యకు 2 లక్షలు వచ్చింది. మన దగ్గర కూడా ఫస్ట్ వడ్లలో పిల్లవాడు గణేష్ చనిపోతే ఆ కాలంలో తెచ్చిచ్చినాం. అంటే మన పార్టీ మన కార్యకర్తలు అట్లా కడుపు పెట్టుకుని కాపాడు. నేను ఓడిపోయిన నాడే అట్లున్నా, ఇవాళ గెలిచిన నాడు మీ మధ్యలో ఉన్నా. కరెంటు పోయిందని చెప్పి మోటార్లు ఆపిందని చెప్పి ఒక ఫోన్ చేస్తే వచ్చి రోడ్డు మీద కూర్చున్నా. దానికి నా మీద ఎన్నో ఇదేనే, కానీ కేసీఆర్ సార్ దాన్ని అట్లా తీసుకొని అందరూ అనుకున్నారు ఈ పని కథ అనుకున్నారు. కేసీఆర్ సార్ ఏమన్నాడు తెలుసా? అక్కడ ఓడయా బంద్ చేయించిన వాడు వాళ్ళు ఏమన్నా ఆంధ్రలో బరాబర్ ఇప్పటికెళ్ళి ఏ కెనాల దగ్గర మోటార్ తీసేయాలని మన పుణ్యమా అని. ఇక ఎక్కడ రాష్ట్రంలో కెనాల్ మోటార్లు కట్ అయిన పరిస్థితి లేదు. ఇంకా కొత్త ట్రాన్స్ఫార్మర్లు కూడా వేసాడు. కాబట్టి ఈ రకంగా మనం అన్ని వర్గాలను ఆదుకున్నాం. కొందరు పెన్షన్ రావడం ఉన్నారు, అది రాబోతుంది రేపటి నాడు 3000, ఇప్పుడున్న వాళ్ళకి 5000, దానికి అంచెలంచలే పెరుగుతుంది. రైతు బంధు పెరుగుతుంది. ఈ బీమా ఇంటింటికి బీమా, కేసీఆర్ బీమా ఇంటింటికి ధీమా, అది పెద్ద పథకం. వీడి పెన్షన్ దారులకు ఎక్కడ లేదు, ఇవ్వాలి భారతదేశంలో మన దగ్గరే ఉంది. కాబట్టి ఈ రకంగా ఈ ప్రభుత్వం ఇన్ని కార్యక్రమాలు చేస్తుంది. మరి నేను కూడా నిరంతరం మీకు అందుబాటులో ఉంటున్నా. ఎప్పుడో ఒకసారి నేను రాలేకపోయినా మీరు అందరూ కొందరు చూసుంటారు, ఒక పిఏ ఉంటే ఎక్కువ ఎమ్మెల్యే, 5 పిఏలను పెట్టినే 5 పిఏ. ఎందుకంటే నేను లేనప్పుడు కూడా వాళ్ళు పనిచేసే విధంగా కొన్నిసార్లు హాస్పిటల్లో ఆ పని ఏ పని ఉంటే మా పిఏలు టకాటక అజిత్ కానీ సీన్ కానీ, ఇప్పుడు శ్యామ్ కూడా ఉన్నాడు, లోపల ఇద్దరు పిఏలు ఉంటారు, రవి సారు రిటైర్డ్ ఎంప్లాయీని పెట్టుకున్న రిక్వెస్ట్ చేసి తిరుపతి సార్కు భార్యకు 120,000 జీతం, తనకు 60,000 పింఛన్ వస్తుంది. ఇంకా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఇంకో గ్రామాలలో ఎన్నో సమస్యలు వస్తాయి, కొత్త కొత్త ప్రజాప్రతినిధులు అని చెప్పి అనుభవపూర్వకంగా ఉంటాడని చెప్పి ఆఫీస్లో పెట్టుకున్నాం. మనం ఇచ్చినన్ని ముఖ్యమంత్రి సాయని చిక్కులు అసలు 40 ఏళ్ళు ఇచ్చిందా మరిగా? కాబట్టి నేను ఎప్పుడు కూడా వచ్చేస్తాను. మన సీఎం గారు కొరట్లక్కడ అనౌన్స్ చేసింది కదా, వచ్చేస్తే సౌభాగ్యలక్ష్మి కింద మొత్తం కవర్ అయిపోతుంది. కొరట్లక్కడ ప్రత్యేకంగా ప్రస్తావించి చెప్పింది చేస్తాను. కరోనా లేకపోతే అయ్యేపో నడిలో కొద్దిగా ఇబ్బంది అయింది కదా. ఇవి అన్నిటికంటే ముఖ్యంగా మీకు అప్పటి ఎంత అందుబాటులో ఉన్నో, ఓడిపోయినాకున్నా గెలిచినాక ఫ్రీ అయిపోయినా, ఎందుకంటే బిడపై అయిపోయింది ఫ్రీ అయిపోయి మీ మధ్యలో ఉన్నా అందరు కూడా నా కుటుంబ సభ్యులే అనుకుంటున్నా. మొదటి నుంచి నేను అట్లుంటా కాబట్టి అంతర్గామంలో నాకు అంత అనుబంధం వచ్చి ఇట్లా నామినేషన్ అయితే ఎందరు ఉన్నారా మాది ఒకటే ఇల్లు అంతర్గామంలో, ఇట్లయితే 90% వేసారు. రెండోసారి అయ్యో పాప ఓడిపోయిన 95% వేసారు. ఇంకా ఇప్పుడు నేను అనుకుంటే 98% ఖచ్చితంగా ఉంది. లైన్ బట్టి వచ్చి మద్దతు గౌడన్నలు మొత్తం వచ్చారు, సంఘం సంఘం మొన్న ముదిరా సోదరులు మన రాజేందర్ మామ అద్దరిలో మొత్తం వచ్చారు. మొన్న రజకులు పోయే వాళ్ళు అయితే వాళ్ళ ఇళ్ళకే పిలుచుకున్నారు, మాదిగ సోదరులు వాళ్ళ ఇళ్ళకి పిలుచుకున్నారు, నిన్న మా తమ్ముడిని మాదిగ మాల వాళ్ళు పిలుచుకున్నారు. సో ఇక అక్కడ ఒడ్ర వాళ్ళు మొన్న పిలిచి మరీ చెప్పేసారు, ఏదో ఒక్క పిల్లగాడు ఉన్నాడట ఒక్కడే, ఒకడు కాంగ్రెస్ ఒకటి వాడిని తిడతాం వద్దు అంటే అద్దు ఉంది దండ పెడితే ఏమాలకూరి ఉండకూడదు, ఇద్దరు ఉంటుండే ఏమవుతుంది ఉండాలని చెప్పినాం. వస్తా వస్తారు వాళ్ళు కూడా వస్తారా పడుకురా, థ్యాంక్ యూ. మరి ఈ రకంగా మనం నిరంతరం అందరి మధ్య ఉన్నాం. జగిత్యాలలో అన్ని ఇళ్ళు కట్టి చూడతోటి గృహలక్ష్మిలో నేను ఎక్కువ ఇల్లు ఇవ్వగలిగిన పక్క నియోజకవర్గంలో ఒక గ్రామానికి ఎన్ని ఇస్తారో అంతకంటే ఎక్కువ 40% ఎక్కువ ఇచ్చాం. ఎందుకంటే 40% మంది ఇక్కడ జగిత్యాల పోయింది, అన్ని పల్లెటూళ్ళకే ఇచ్చాం. మళ్ళీ కూడా జగిత్యాలలో అన్ని ఇల్లు కట్టించాం. రాష్ట్ర చరిత్ర లేదు, మా అల్లుడు బియ్యంకుడు వాళ్ళ దోస్తే కట్టారు. ఖచ్చితంగా గ్రామాలలో కూడా ఇల్లు అయ్యే విధంగా చూస్తాం. మిగతా వారికి పెన్షన్స్ వస్తాయి. మీ అందరు కూడా నాకు మద్దతుగా వచ్చినందుకు మీ అందరికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఆఫ్ ద రికార్డ్ చెప్పాలి, మీకు తెలుసు ఆకుల రాజన్న డొనేషన్కి మీరు అందరు రండి. ముఖ్యమంత్రి గారి సభ 26న ఉంటుంది, అప్పుడు కొద్దిగా మహిళలను ఎక్కువ అప్పుడు తీసుకుందాం. ఎందుకంటే ఇది ర్యాలీ, మీరు యువకులు రావాలి, ఇక్కడ బండ్లు పెట్టి ఇక్కడికి వెళ్ళి నడిచిపోదాం. ఒక రౌండ్ కొద్దిగా 2 కిలోమీటర్ 3 కిలోమీటర్లు నడిచేటట్టుందో అత్తే మంచిది. ఎంతమంది అందరూ ఈ కండు వేసుకుని రాని, జెండాలు వద్దు, ఇదే కండు వేసుకుంటే దానిలో టీంకు టీం రాని వస్తే బాగుంటుంది. జెండాలు పెడితే అన్ని లెక్కెత్తాడు, 2 లీటర్ల పెట్రోల్ వేసి నా అకౌంట్ అయితే ఆయనతో రేపటి క్లోజ్ అయితే ఎల్లుండి జెండా పట్టరాదు మైకి నడదు ఇంట్లో వంటి అవుతుంది ఇప్పటికే.